నమస్తే. ప్రజావాణి ముందు కానిస్టేబుల్ ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు కొన్ని అలిగేషన్స్ ఇస్తా ఉన్నారో, మాకు అన్యాయం చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. పూర్తి వివరాలు వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి ప్రజ, ఏంది ఏంది సమస్య? నమస్కారం అండి. యాక్చువల్గా ఇది 2022లో జరిగిన నోటిఫికేషన్, వచ్చిన నోటిఫికేషన్. 2 ఇయర్స్ ప్రాసెస్ అంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడిచింది, మెయిన్స్ అని, ప్రిలిమ్స్ అని, ఈవెంట్స్ అని. ఈ ప్రాసెస్లో మేము ఆల్రెడీ ఎన్నో రకాలుగా అడుగులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్కి ఈ నోటిఫికేషన్స్కి చాలా తేడా ఉంది. ఈవెంట్లో కానీ 800 మీటర్స్ని కాస్త 600 మీటర్స్ చేయడం కానీ, లాంగ్ జంప్ని 3.6 కాస్త దేశంలో ఎన్న లేనంత లాంగ్ జంప్ మాకు పెట్టారు క్వాలిఫికేషన్కి. తర్వాత నెగిటివ్ మార్క్స్ పెట్టారు. మెయిన్స్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పేపర్ వచ్చింది. అది కూడా అయినా కూడా అన్ని అడుగులు తట్టుకొని మేము జాబ్ సంపాదించాం. జాబ్ సంపాదించిన తర్వాత కూడా చాలామందికి నియర్లీ ఒక 200 to 300 మెంబర్స్ ఫేక్ అలిగే చేస్తూ కోవిడ్లో అయిన కేసుల వల్ల కూడా చాలామంది ఆపారు అన్నట్టు. అయితే ఈ కేసెస్ అన్నీ కూడా అన్ని ఎక్విటెడ్ కేసెస్. ఇవన్నీ ఎవరు కన్విక్షన్ కాలేదు. ఇవి తప్పు, ఎన్నో తప్పుడు కేసులు జరుగుతూ ఉంటాయి కదా సార్, ఏదో తప్పుడు ఆరోపణలు జరుగుతూ ఉంటాయి. కోర్టు ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసింది మా అందరికి అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే అక్విటెడ్ ఉన్న వాళ్ళకందరికీ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. అయితే ఎక్విటెడ్ ఉన్న వాళ్ళని కూడా ఆపారు అన్నట్టు. ఆపడం కాకుండా మళ్ళీ ఇప్పుడు మాకు ఎక్విటెడ్ అయిన వాళ్ళకి కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మరి ఎక్విటెడ్ అయిందా కన్విక్షన్ అయ్యా అని చెప్పి అది స్క్రీనింగ్ తోనే కంప్లీట్ చేసి లిస్ట్ ఇవ్వాలి కదా. దీని ద్వారా మాకు సీనియారిటీ పోతుంది. ఆల్రెడీ ట్రైనింగ్, యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 5 మంత్స్ అవుతుంది. మాకు సీనియారిటీ పోతుంది 5 మంత్స్. ఇప్పుడు కొట్టిన జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఏదో ఒకటి దీని మీద హోస్ పెట్టుకుని ఉంటారు కదా. 2 ఇయర్స్ నుంచి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అందరం అన్నట్టు. నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి సో ఇక ఆస్పిరెంట్స్ అందరు కొంచెం మెంటల్గా స్ట్రెస్ అయి ఉన్నారు అన్నట్టు. ఇక్కడ దాకా వచ్చి జాబ్ సంపాదించి సాధించి ఇంత కాంపిటీషన్లో కష్టపడి వచ్చిన తర్వాత ఈ లాస్ట్కి ఫేక్ ఎలిగేషన్స్, అది కూడా గెలిచాం. ఫేక్ ఎలిగేషన్స్ కూడా కోర్టులో గెలిచాము. ఎక్విటెంట్ ప్రూవ్ అయింది. ఎక్విటెంట్ ప్రూవ్ అయినాక కూడా మమ్మల్ని ఆపడం జరిగింది. ఇలా 3 టైమ్స్ వచ్చాము. ఇవాళ మేడం కూడా కలిసారు, దివ్య మేడం, ఐఎస్ మేడం గారు కలిసారు, చైర్మన్ సార్తో మాట్లాడమని చెప్పారు. డైలీ ప్రాసెస్ నడుస్తుందన్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇక. ఎందుకంటే మేము ఎక్కడ పోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అన్నట్టు. సో ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసేసి ఎక్విటెడ్ అయిన వాళ్ళని, ఎంతమంది ఒక 170 మెంబర్స్ దాకా ఉన్నారు ఎక్విటెడ్ వాళ్ళు, ఎక్విటెడ్ వాళ్ళని కన్విక్షన్ కాకుండా ఎక్విటెడ్ అయిన వాళ్ళని మా జాబ్లోకి తీసుకోవాలనేది మా యొక్క మనమే. అంటే 3 సార్లు కలిసినా కూడా మీకు ఇక్కడ స్పందన ఏం లేదంటారు? స్పందన అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు స్పందన ఉండేది. ఇక ఇంతకుముందు వేరే వేరే మినిస్టర్ వాళ్ళని కలిసినప్పుడు ఇది మా సెక్టర్ కాదు, మాకు సంబంధించింది కాదని చెప్పారు అన్నట్టు. కాకపోతే ఇవాళ అయితే రెస్పాన్స్ అయితే క్లారిటీగా ఇచ్చారు. కానీ ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా, అంటే రావడం పోవడం ఏదో ఒక సమాధానం జరుగుతుంది కానీ కంక్లూజన్ అయితే దొరకలేదు మాకు అన్నట్టు. ముఖ్యమంత్రిని కలవడం ప్రయత్నించారు ఇప్పుడు? ముఖ్యమంత్రిని ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మాకు రెస్పాన్స్ కాకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రిని కలవడమే. అంటే ఏదైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ విషయంలో చిన్న చిన్న కేసెస్ ఏమైనా ఉంటాయి కూడా, వాటి అన్నింటినీ అంటే ఆ అభ్యర్థులను పక్కన పెట్టడం మనం చూస్తాము. సో ఆ కేసెస్ కూడా క్లియర్ చేసుకున్నా కూడా ఆ అభ్యర్థులను కూడా వారిని ఏదైతే పోస్టింగ్కి పంపిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా కానిస్టేబుల్ అభ్యర్థి ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రజావానికి రావడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏంటి ఏంటి పరిస్థితి? యాక్చువల్గా 2022 నోటిఫికేషన్లో మేమందరం జాబులు కొట్టిన వాళ్ళం అన్న. 16,000 పోస్టులు ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. దీంట్లో అందరు క్లియర్ అయిపోయారు. కేసుల కారణంగా టోటల్ 326 మెంబర్స్ ఉండే ప్రెసెంట్ ఆల్ ఓవర్ స్టేట్లో. అయితే ఆ 320 మెంబర్స్లో గవర్నమెంట్ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతిసారి చేస్తారు అదే కమిటీ. ఈసారి కూడా అదే విధంగా చేసి దాంట్లో 158 మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చి వాళ్ళందరికీ ఆర్డర్ కాపీస్ ఇచ్చి రేపు జూలై 22కి ట్రైనింగ్కి వెళ్తున్నారు వాళ్ళు. రిమైనింగ్ 168 మెంబర్స్ మాకేంటంటే వాళ్ళకు మాకు సిమిలర్ కేసెస్, వాళ్ళకు మాకు సేమ్ 324, 323 ఇట్లా చిన్న చిన్న కేసెస్. ఇక వివిధ రకాల వల్ల కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు అందరూ వాళ్ళకు మాకు సేమ్ ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళందరికీ ఇచ్చి మాకు ఇవ్వకుండా మా అందరికి నోటీసులు పంపించారు, షోకాజ్ నోటీసెస్. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇచ్చి సబ్మిట్ చేసేసాము. మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. దీంట్లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, దీంట్లో ఎంత మేము ఇంకా రిమైనింగ్ ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారని చెప్పి మాకు ఏం క్లారిటీ చెప్పట్లేదు అనమాట. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు కదా, దీంట్లో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని అందరినీ రేపు జూలై 26కి పంపించే బ్యాచ్లు మమ్మల్ని కూడా వాళ్ళతో పాటే పంపించి మమ్మల్ని కూడా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి మా రిక్వెస్ట్. ఎట్లా వస్తారు 2 రోజుల వరకు కూడా మీరు ఏదైతే పోస్టింగ్ లేదు కదా? అవునన్న, 4-5 నెలల నుంచి తిరుగుతున్నాం అన్న. సేమ్ వాళ్ళ ప్రాసెస్, మా ప్రాసెస్ ఒకటే విధంగా. వాళ్ళకు జాబ్ వచ్చింది, మాకు జాబ్ వచ్చింది. ఇదే నోటిఫికేషన్ వాళ్ళకు వచ్చింది, మాకు వచ్చింది. కానీ మాకేందంటే మాకు ఇంతవరకు అప్డేట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులను కలిసినప్పటికీ బాబు ఒక 20 నుంచి 25 మందిని తప్ప మిగతా అందరినీ మేము ట్రైనింగ్కి తీసుకుంటున్నాము, ఒక 10 డేస్ ఓపిక పట్టండి, 15 రోజులు ఓపిక పట్టండి అని చెప్తున్నారు. కానీ ఆల్మోస్ట్ 4 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు, ఇప్పటికీ ఇదే మాట చెప్తున్నారు. కానీ ఎవరు క్లారిటీగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మీకు వస్తుందా రాదా, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చెప్పి మాకు ఒక కాపీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మేము కోర్టుకి వెళ్ళి వేరే ప్రాసెస్ ఏదో చూసుకుంటాం కదా. మాకు ప్రతిసారి వెళ్తున్న ప్రతిసారి ఏదో ఒకటి నచ్చ చెప్పి పంపిస్తున్నారు తప్ప మాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ఎవరు. అది మా బాధ ఏంటంటే రేపు 22కి వెళ్ళే బ్యాచ్ మమ్మల్ని కూడా మా దాంట్లో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉంటారు చూస్తారు మన ఇక్కడ. అంటే మేము మీ పైన ఉన్నటువంటి కేసులన్నీ ఏ విధంగా ఆధారాలు తీసుకోండి? మేము జడ్జిమెంట్ మాకు హైకోర్టే ఇచ్చింది కదా నా తీర్పు, మేము నిర్దోషంగా తేలినామని చెప్పి. కాబట్టి అదే విధంగా దాన్నే కన్సిడర్ చేసి
మా కేసు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, దాన్ని ఎగ్జామిన్ చేసి దీంట్లో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇవ్వమంటున్నాం. మేము పెద్ద పెద్ద టెర్రరిస్టులం కాదు, లేదంటే రేపిస్టులం కాదు, ఏదో దేశానికి ద్రోహం చేయలేదు కదన్న. మేము రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నప్పుడు మేమేందన్న 20-30 వేల జాబ్ పైన ఆధారపడి మా పేరెంట్స్ డిపెండ్ అయి ఉన్నారు ఇదే జాబ్ పైన. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉంటామో మా అందరికి ఇచ్చేసి రేపు జూలై 22కి ట్రైనింగ్ పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజావన్లో కూడా మేడం ఏం చెప్పారంటే డైలీ 5 మెంబర్స్ ఫైల్స్ చెక్ చేస్తున్నాము, 10-15 డేస్ ఓకే పట్టండి, మీది కూడా అయిపోతుంది, మీకు కూడా ట్రైనింగ్ పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మాకు మేడం. మీరు చెప్పండి బ్రదర్, ఏంటి ఎట్లా చూస్తారు అంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఉద్యోగం రాబోతా ఉంది అనుకున్న ఆశలన్నీ కూడా అడి ఆశలుగా మిగిలిపోతా ఉంది అనుకుంటారు? మాకు మా లిస్ట్ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది అన్న. మేము కానిస్టేబుల్గా మేము సెలెక్ట్ అయినా, మేము యూనిఫామ్ వేసుకోబోతున్నామని చెప్పేసి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మేము కూడా చాలా సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు తీరా వచ్చినాక తర్వాత మాకు ఎటువంటి జాబులు లేవు అని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, మేము కూడా సఫర్ అవుతున్నాం. అసలు ఎక్కడ తిరగాలో కూడా మాకు అర్థమవుతలేదు, అసలు ఎవరిని గెలవాలో కూడా మాకు అర్థమవుతలేదు. హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కలుదామంటే కూడా అది సీఎం దగ్గరే ఉంది, వేరే వాళ్ళ దగ్గర సీఎంని కలుద్దామంటే కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. దేనికోసం అయిపోయినా మీ పోస్టింగ్లు అన్ని కూడా అంటే పిటి కేసులు లేకపోతే కేసులలో ఇన్వాల్వ్ చేసి ఉన్నారు మా పాలోళ్ళే వాళ్ళు, మా పాలోళ్ళైనా కావచ్చు, మా వెంకయ్య విశ్వాన్స్ వేరే వాళ్ళన్నా కావచ్చు, కావాలని కేసులో మేము చదువుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ మీద కేసులు వేస్తే వీళ్ళు ఇరుక్కుంటారని చెప్పేసి కావాలని పగతో వేసిన కేసులు అవి. ఆ కేసులను మేము కోర్టు ద్వారా కూడా మేము క్లియరెన్స్ తీసుకొచ్చాము. మేము మాకు ఎటువంటి కేసులో ఇటువంటి ఈ తప్పుడు కేసులలో మాకు సంబంధం లేదు, మేము చదువుకునేటోళ్ళం. అప్పుడు ఆ ఇష్యూ జరిగిన టైంలో మేము ఇక్కడ లేకున్నాం, హైదరాబాద్లో ఉన్నాం, మేము అక్కడ కోచింగ్ సెంటర్లలో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి మేము వాళ్ళకు ప్రూఫ్లతో సహా మేము వాళ్ళకు చూపించి మేము క్లియరెన్స్ తీసుకొచ్చినాం. క్లియర్ అయిపోయినాక కూడా అన్నీ సబ్మిట్ చేసినా కానీ ఆపేసిరన్న, ఇది మా బాధ. మమ్మల్ని వెంటనే ట్రైనింగ్ పంపించాలనేది మా ప్రధాన డిమాండ్. ప్రక్రియలో ఎలాంటి కేసులు ఉండకూడదని ఒక ప్రధానంగా ఒకటి చూస్తారు, అలాంటిది సరే మీ పైన ఉన్నా కూడా వాటి క్లియర్ చేసుకున్నా కూడా ఎందుకు తీసుకోవట్లేదు మిమ్మల్ని? సేమ్ మా కేసు లాంటి కేసులు ఉన్నోళ్ళు మొన్న లిస్ట్ ఒకటి తీసిరు, 158 మెంబర్స్ ఒక లిస్ట్ వచ్చిందన్న, వాళ్ళకు కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి, వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. మా మీద ఎటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళ మీద కూడా అట్లాంటివే కేసులు ఉన్నాయి. అందులో కొంతమందిని తీసిర్రు, కొంతమందిని ఆపేసిర్రు. కొంతమందిని తీయడానికి, కొంతమందిని ఆపేయడానికి ఇలా కారణం మాకు తెలియదు. ఇంకా ఎందుకు తీసిరు ఎట్లా, ఎందుకంటే కేసు గ్రావిటీని బట్టి చూసిరా ఏం చూసిరో మాకైతే తెలియదు. కానీ క్లియర్, అది పెద్ద కేసు అయినా కానీ చిన్న కేసు అయినా కానీ మొత్తం కోర్టే నీకు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు, అసలు నీకు ఎటువంటి కేసుతో సంబంధం లేదు అని క్లియరెన్స్ మాకు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఇంకా అది పెద్ద కేసు అయితే అయింది, చిన్న కేసు అయితే అయిందన్న, అందులో మేము ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు ఆస్పిరెంట్కి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. జరుగుతుందన్న, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా, మాకు 5 మంత్స్ నుంచి మేము ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాం, చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నాం, మేము ఆఫీసులకు తిరుగుతున్నాం, డీజీపీ ఆఫీసులకు తిరుగుతున్నాం, సెక్రటేరియట్లకు తిరుగుతున్నాం, సీఎం ఆఫీస్కి తిరుగుతున్నాం, తర్వాత ఈ పాలిటిక్స్ లీడర్ల దగ్గర తిరుగుతున్నాం. ఎక్కడ తిరిగినా కానీ మాకు ఎటువంటి ఖచ్చితమైన హామీ అనేది మాకు ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేసిరా అంటే ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేసినాం కానీ మాకు అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. చాలాసార్లు అక్కడ కూడా 70-80 మందితో కూడా అక్కడ వెళ్ళినాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు మా తరపు నుంచి ముఖ్యమంత్రికి? సార్ ముఖ్యమంత్రి గారు, అందరం రిక్వెస్ట్ 168 మంది రిక్వెస్ట్ చేసి మరి అడుగుతున్నాము, మిమ్మల్ని నమ్ముకున్నాం మేము, మిమ్మల్ని నమ్ముకొని మా జీవితాలు 168 మంది కాదు, 168 మంది యొక్క కుటుంబాలు ఈరోజు మాకు ఉద్యోగాలు ఇవ్వకుంటే 168 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడతాయి. కాబట్టి కేసులు క్లియర్ అయిన వాళ్లకు అందరికీ, వెంటనే మాకు ట్రైనింగ్కి పంపే విధంగా మీరు బోర్డు చైర్మన్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము మా 168 మంది తరపు నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అన్నమాట.